హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కంపెనీ నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ వచ్చింది సో నేను దాని గురించి డిస్కస్ చేస్తాను అండ్ ఈ కంపెనీలో ఏంటంటే శాలరీస్ చాలా మంచి శాలరీస్ ఇస్తారనమాట సో వీళ్ళు ఇచ్చిన జాబ్ ఏంటంటే కంటెంట్ మేనేజ్మెంట్ అనమాట సో కంటెంట్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ మీరు చూసారా స్కిల్స్ రిక్వైర్డ్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ అని ఇచ్చారు కంటెంట్ మేనేజ్మెంట్లో మీరు ఒక కంటెంట్ని రివ్యూ చేయాలి సో కంటెంట్ని రివ్యూ చేయడం అంటే ఆ కంటెంట్ అన్నది ఇమేజ్ టెక్స్ట్ వీడియో ఫార్మాట్లో ఉండొచ్చు సో వీటిలో ఏదైనా కావచ్చు సో దాన్ని మీరు రివ్యూ చేయాల్సి ఉంటుంది రివ్యూ చేసి రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి అదే మీరు చేయాల్సిన పని సో ఇక్కడ ఇచ్చారు చూసారా ద కంటెంట్ మోడరేషన్ టీమ్ ఫోకసెస్ ఆన్ రివ్యూయింగ్ ఫొటోస్ వీడియోస్ అండ్ టెక్స్ బేస్డ్ కంటెంట్ అండ్ మేక్ జడ్జ్మెంట్స్ అని ఇచ్చారనమాట సో దాని గురించి ఆ కంటెంట్ అనేది ఎలా ఉంది అనేది మీరు చెప్పాలి ఎనీవే వాళ్ళు ఏ విధంగా చేయాలో ఒక ట్రైనింగ్ అయితే ఉంటుంది ఎందుకంటే ట్రైనింగ్ లేకుండా ఎలా రివ్యూ చేయాలో ఎవరు చెప్పలేరు కదా సో మీకు టూ సెవెంటీన్ నుండి టూ ట్వంటీ వన్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే ఆల్మోస్ట్ వీళ్ళు పాస్డౌట్స్కి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే ఏ అవుట్ అయినా పర్లేదు అనుకుంటున్నారని మనకు తెలుస్తుంది ఎందుకంటే టూ థౌజండ్ సెవెంటీన్ అంటే మనకు ఆల్మోస్ట్ రీసెంట్ అయితే కాదు కదా సో టూ థౌసండ్ ట్వంటీ వన్ వాళ్ళైతే ఇంకా బెటర్ ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా పాస్ అవుట్ కాబట్టి ఇంకా బెటర్ ఎనీవే ఫ్రెషర్స్ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు అండ్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అయితే కావాలి సో అదొకటి వాళ్ళు కంపల్సరీగా చెప్తున్నారు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి అండ్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు ఎక్స్పీరియన్స్డ్ అయినా పర్లేదు ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి వర్క్ ఏంటంటే మీకు మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమే అయి ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమే ఇన్ఫామ్ చేశారు ఎందుకంటే ఈ పాండమిక్లో వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమే చూస్ చేసుకున్నారు బట్ ప్రాబ్లం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇంట్లో వర్క్ అయితే చేయొచ్చు బట్ ఏంటంటే మనకి ల్యాప్టాప్ ఏదైనా ఉండాలి కదా ఇప్పుడు కొంతమంది మొబైల్స్ యూస్ చేస్తూ ఉంటారు సో మళ్ళీ ఇప్పుడు ల్యాప్టాప్ కూడా ఉండాలంటే కష్టమవుతుంది సో దీనికి ఒక సొల్యూషన్ ఉంది వాళ్ళు ల్యాప్టాప్ సెటప్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు సో మీకు జాబ్ వస్తే కనుక ల్యాప్టాప్ సెటప్ కూడా వాళ్ళే మీకు ఇచ్చేస్తున్నారు సో వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాబ్లం కూడా మీకు సాల్వ్ అయిపోయింది ఇన్ కేస్ కోవిడ్ అంతా నార్మల్ అయిపోయి ఇంకా ఏ ప్రాబ్లం లేకపోతే లొకేషన్లో ఒక ఆఫీస్లో మీరు వర్క్ చేయాల్సి వస్తే మీరు హైదరాబాద్ లొకేషన్లో వర్క్ వస్తుందని వాళ్ళు ఇన్ఫామ్ ఇన్ఫామ్ చేశారనమాట ఆ సెన్చూర్ అనేది చాలా మంచి కంపెనీ చాలా మంచి మంచి శాలరీస్ వాళ్ళు ఇస్తారు చిన్న జాబ్స్ అయినా ఏ జాబ్స్కైనా మంచి శాలరీస్ ఇస్తారు బేసిక్గానే కంపెనీయే చాలా మంచి కంపెనీ బీపీఓ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇంకా బెటర్ సో దట్ మీరు ఇంకా ఎర్లీగా మీకు వర్క్ అర్థం అవుతుంది అండ్ ఎనీవే మీరు ఒక టీంతో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది సో మీరు చేసిన వర్క్ ఎలా ఉంది ఏంటని మీరు అందరితో డిస్కస్ చేసి టీంలో వర్క్ చేసి మీరు వర్క్ నేర్చుకుంటారు సో మీకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు ఇంటర్వ్యూ మీరు అటెండ్ చేయగలిగితే మీకు ప్రాబ్లం ఉండదు సో ఇది నేను ఈ జాబ్ గురించి డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా న్యూ అసోసియేట్ కంటెంట్ మేనేజ్మెంట్ అప్లై నవ్వు అని సో ఇది చూడండి ఓసారి ఏమేమి ఉందో చూసి ఓసారి మీరు అప్లై చేసేయండి అండ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉంటే ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఎందుకంటే వాళ్ళు ల్యాప్టాప్ అంతా కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు కదా మీరు ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాబ్లం లేదు కాబట్టి మీరు డెఫినెట్గా అప్లై చేయండి నేను జూమ్ చేస్తాను చూసారా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ జీరో టు వన్ ఇయర్ అని ఇచ్చారు ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళైనా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా ఇచ్చారు అండ్ అందుకే వాళ్ళు ఫ్రెషర్స్ని కూడా తీసుకుంటున్నారు ఏ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైనా తీసుకుంటున్నారు సో ఆ ప్రాబ్లం కూడా లేదు కాబట్టి అప్లై చేయండి అండ్ ఈ వీడియో కాకుండా మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చాలా జాబ్ నోటిఫికేషన్స్ ఇచ్చాను అంటే విప్రో కంపెనీ నుండి అసెన్షుల్ కంపెనీ నుండి సో ఇవి ఏంటంటే ఈ కంపెనీస్ అన్ని ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ అని అందరికీ మైండ్లో ఫిక్స్ అయిపోయింది సో ఆ సాఫ్ట్వేర్లోనే వర్క్ చేయాలని లేదండి సాఫ్ట్వేర్ లోనే చాలా చాలా మనకి డిపార్ట్మెంట్స్ ఉంటాయి సో వాటిలో ఏదైనా మీరు చేయొచ్చు సో దీనికోసం అని మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయ్యి ఉండాలనేమి లేదనమాట అందుకే ఇప్పుడు ఈ వర్క్ కూడా మీకు సాఫ్ట్వేర్తో రిలేటెడ్ కాదనమాట వర్క్ వేరేలా ఉంటుంది సో అందుకే మీరు వేరే జాబ్ అప్డేట్స్ కూడా చాలానే ఉన్నాయి అవన్నీ కూడా ఓసారి చూడండి వాటిల్లో ఏదైనా మీకు సూట్ అయ్యేది ఉంటుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ టేక్ కేర్ బాబాయ్